బంగారం ధరలు మళ్లీ విజృంభిస్తున్నాయి. వరుసగా పెరుగుతున్న రేట్లతో పసిడి విలువ 62,000ను సమీపిస్తుంది. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర 650 ఏకబాకింది. దీంతో 61,690 నమోదైంది. ఆభరణాల బంగారంగా మావించే 22 క్యారెట్ల పసిడి రేటు సైతం 600 ఎగిసి 56,550 పలికింది. మొత్తంగా చూసినట్లయితే 3 రోజుల్లో 24 క్యారెట్ బంగారం రేటు 1,200 పుంజుకోగా 22 క్యారెట్ 1,100 అందిపుచ్చుకున్నది. ఇక ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 540 పెరిగి 61,750గా ఉంది. బంగారం ధరలతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండి ధర హైదరాబాద్లో శుక్రవారం ఒక్కరోజే 1,500 పెరగడం గమనార్హం. దీంతో 79,500ను తాకింది. గత 4 రోజుల్లో 4,100 ఎగబాకడం విశేషం. బుధవారం అయితే 1,700 పుంజుకున్నది. ఢిల్లీ మార్కెట్లలోనూ 1,200 ఎగిసి 76,500 వద్ద నిలిచింది. అటు ఇన్వెస్టర్లు, ఇటు ఇండస్ట్రీ వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ట్రేడర్లు ప్రస్తుత మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లోనూ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు దౌడ్తీస్తున్నాయి. శుక్రవారం ఔన్స్ గోల్డ్ $1,984 పలికింది. వెండి 23.86 నమోదైంది. గురువారం ముగింపుతో పోల్చితే గోల్డ్ $17 పెరిగింది. సిల్వర్ మాత్రం స్వల్ప వృద్ధినే కనబరిచింది. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు క్షీణత కొనసాగితే మదుపరులు తమ పెట్టుబడులను సురక్షిత సాధనంగా భావించే బంగారం వైపే మళ్లిస్తారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.